దరిపల్లి రామయ్య ఆయన ఒక నిర్విరామ హరిత స్వాప్నికుడు. దరిపల్లి రామయ్య కంటే వనజీవి రామయ్య అంటేనే ఆయన ఎక్కువ మందికి ఎరుకలోకి వస్తాడు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య వృక్షో రక్షతి రక్షిత అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తారు. కాబట్టి మెడలో సైతం ఆ బోర్డు వేసుకుని మరీ తాను నమ్మిన సిద్ధాంతాన్ని 10 మందికి తెలిసేలా ప్రచారం చేస్తుంటారు. ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు, తన వద్ద ఉన్న విత్తనాలు తీసుకువెళ్లి అక్కడ చల్లేస్తూ ఉంటారు. సామాన్యులకు పెద్దగా తెలియని అడవి జాతి వృక్షాల విత్తనాలు సైతం ఆయన వద్ద బస్తాల కొద్దీ నిల్వ ఉంటాయి. అలా ఆయన నాటిన ఎన్నో మొక్కలు వటవృక్షాలుగా మారి ఎంతో మందికి నీడనిస్తున్నాయి. పాత రేకులు, చిన్న చిన్న అట్టపెట్టెల్ని కూడా వనజీవి రామయ్య విడిచిపెట్టారు. వాటిపై వృక్షో రక్షతి రక్షిత అనే సిద్ధాంతాన్ని రాసి జనంలోకి తీసుకెళ్తుంటారు. సినిమా పాటల్ని, విప్లవ గీతాల్ని సైతం పేరడీలుగా మలచి చెట్ల పెంపకానికి సంబంధించిన ప్రాధాన్యతను వివరిస్తుంటారు. ఇప్పటిదాకా ఆయన 1 కోటికి పైగా మొక్కలు నాటి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ఎందుకు మొక్కలు నాటుతున్నారు అనే ప్రశ్నకి ఆయన బదులిస్తూ, ఎక్కడైనా రోడ్డు వెంట కానీ రైతు పొలంలో కానీ ఒక చెట్టుంటే దాన్ని నరకాలి అని ఆలోచించే ప్రజలే తప్ప చెట్లు నాటాలనే జనం లేరు. చెట్లను నరికేస్తే వర్షాలు రావు, పవనాలు కరువైపోతాయనేది జనం గమనించలేకపోతున్నారు. అందుకే ప్రజల వద్దకు ఈ కార్యక్రమం తీసుకుపోవాలని ఇలా మొదలు పెట్టాయని ఆయన చెప్తున్నారు. వనజీవి రామయ్య సేవను గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయి. యూనివర్సల్ గ్లోబల్ పీస్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన సామాజిక సేవను గుర్తించి 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో పురస్కరించింది. అంతేకాదు తెలంగాణ ఫార్మేషన్ డే నాడు కేసీఆర్ ప్రభుత్వం ఆయనకి 1 లక్ష రూపాయల ఆర్థిక బహుమతి కూడా అందించింది. పద్మశ్రీ పురస్కారం దక్కడంపై వనజీవి రామయ్య స్పందిస్తూ, పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం ద్వారా నేను మొక్కలు నాటుతుంటే నన్ను చూసి నవ్విన వాళ్ళకి భారత ప్రభుత్వం ఓ గొప్ప గుణపాఠం అందించింది. నాకు పద్మశ్రీ వచ్చాక వాళ్ళు నవ్వకుండా నన్ను చూసి నమస్తే పెడుతున్నారు. నువ్వేమైనా ఇందిరాగాంధీవా, రాజీవ్ గాంధీవా, ఇలా ఊరూరు తిరిగి పిచ్చి పట్టినట్టు ఎందుకు మొక్కలు నాటుతున్నావని నన్ను చూసి చాలా మంది నవ్వారు, ప్రశ్నించారు. రోడ్లమ్మటి ఇలా విత్తనాలు వేస్తే నీకేమొస్తుంది, అసలు నీ బుర్ర పనిచేస్తుందా అని నన్ను అవహేళన చేశారు. నాకు పద్మశ్రీ రావడంతో వాళ్ళందరికీ కనువిప్పు అయినట్టయిందని వనజీవి రామయ్య తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని అప్పట్లో వివరించారు. వనజీవి రామయ్య పెద్దగా చదువుకోలేదు, సంపన్న కుటుంబము కాదు, కానీ ఆయనకి మొక్కలపై విత్తనాలపై అపారమైన జ్ఞానం ఉంది. ఏ భూమిలో ఏ విత్తనం వేయాలి, ఎక్కడ ఎలాంటి మొక్క నాటాలి అనే దానిపై ఆయనకి పూర్తి క్లారిటీ ఉంది. ఆయన దాదాపు 120 రకాల మొక్కల చరిత్రల్ని తేలిగ్గా చెప్పగలరు. ఆయన మొక్కలు నాటడానికి ఆయన భార్య జానమ్మ కూడా తోడ్పాటు అందిస్తుంది. చుట్టుపక్కల స్కూల్ పిల్లలు కూడా ఆయనతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఆయన ఇలా విత్తనాలు కొనడానికి, మొక్కలు నాటడానికి ఎవరినీ చేతులు చాచి ఆర్థిక సహాయం కోరలేదు. ఆయన మొదలుపెట్టిన ఈ మిషన్ని కొనసాగించడానికి తన వద్ద ఉన్న 3 ఎకరాల పొలాన్ని కూడా ఆయన అమ్మేశారు. అలా వచ్చిన డబ్బులతోనే ఆయన ఎన్నో రకాల విత్తనాలు కొన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతిలో వనజీవి రామయ్య గురించి పాఠ్యాంశంలో చేర్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వనజీవి రామయ్య గురించి ఓ చాప్టర్ రూపొందించింది. కెన్యాకి చెందిన వంగాయి మాతాయిని స్ఫూర్తిగా తీసుకుని 3 కోట్ల మొక్కలు నాటాలని వనజీవి రామయ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక మంత్రి హరీష్ రావు ఆయన ఇంట్లో పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులతో కలిసి భోజనం చేశారు. మంత్రి స్వయంగా వారికి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వారితో హరీష్ రావు మాట్లాడుతూ, మొక్కలు నాటాలని ఎందుకనిపించిందని, ఎన్నేళ్లుగా ఈ పని చేస్తున్నారని ఆయన్ని ప్రశ్నించారు. దానికి రామయ్య స్పందిస్తూ, 5వ ఏట నుంచే మొక్కలు నాటుతున్నాను. మనిషి మనుగడకు చెట్లే ఆధారం, ఒక చిన్న అగ్గిపుల్ల కూడా వచ్చేది మొక్క నుంచే అని పద్మశ్రీ సమాధానమిచ్చారు. మొక్కల నుంచే పూలు, ఆక్సిజన్, ఔషధాలు ఇలా ఎన్నో వస్తాయని చెప్పారు. దానికి హరీష్ రావు, మరి జీవనాధారమేంటని అడగ్గా, వ్యవసాయం చేసేవాన్నని, అందులో కొంత నష్టం రావడంతో ఇప్పుడు దాన్ని వదిలేశానని చెప్పారు. దాన్నిప్పుడు నా కొడుకు చేసుకుంటున్నాడని చెప్పారు. వనజీవి రామయ్య లాంటి వారు సమాజానికి గొప్ప ఆదర్శప్రాయులని, ఆయన చూసి నేటితరం ప్రజాప్రతినిధులు చాలా నేర్చుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. జనసేనని పవన్ కళ్యాణ్ కూడా ఆయన గురించి ప్రస్తావించారు. తన లాంటి వారందరికీ ఆయన ఆదర్శప్రాయుడని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా చెట్లు నాటుతూ వనాలు పెంచుతున్న రామయ్యను పద్మశ్రీ పురస్కారం కూడా వెతుక్కుంటూ వచ్చిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. డొక్కా సీతమ్మ పేరిట ఆహార శిబిరాలు నిర్వహించిన విధంగానే వనజీవి రామయ్య పేరు మీద పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తామని పవన్ కళ్యాణ్ వివరించారు. వనజీవి రామయ్య ఆయన మనవరాలకు కూడా
చెట్లు పేర్లు వచ్చే విధంగా పేర్లు పెట్టారు. చందన పుష్ప, హరిత లావణ్య, కదంబ పుష్ప, వనాశ్రీ అని ఆయన మనవరాలకి ఆయన పేరు పెట్టుకున్నారు. 2019 సంవత్సరంలో ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఓ గుర్తు తెలియని వాహనం గుద్దడంతో ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. ఆ తర్వాత కోలుకున్నారు. అప్పట్లో ఆయన గుండెపోటుకు గురవడం కూడా చాలా మందిని కలవరపెట్టింది. ఆయన వైద్య ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఆయన ముందు ముందు మరింత ఆరోగ్యంతో ఉండి ఇలా హరిత బాటని కొనసాగించాలని కోరుకుందాం. చెట్టు లాంటి ఆ మనిషికి నిండు హృదయంతో ఒక సలాం చెబుదాం.